Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799-949104. Namaste, welcome to iDream. Himanshu Anna, మా బడిలో మరుగుదొడ్లు సరిగా లేవు. మాకు బెంచీలు బాలేవు. ఇక కంప్యూటర్లు అస్సలు లేనే లేవు. వ్యాయామ తరగతులు లేవు. ప్లీజ్ హిమాంశు అన్న, మా పాఠశాలను దత్తత తీసుకోండి. ఇవన్నీ మాకు కావాలి. మేం కూడా బాగా చదువుకుంటామంటూ కొందరు చిన్నారులు దీనంగా కేటీఆర్ తనయుడు హిమాంశును వేడుకుంటున్నారు. మరి దీనిపై సీఎం కేసీఆర్ మనవడు ఏ విధంగా స్పందిస్తాడోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హైదరాబాద్ శివార్లలో కేశవ నగర్ లోని అత్యంత దీన స్థితిలో ఉన్న సర్కార్ బడిని సుమారు 1 కోటి రూపాయలు ఖర్చు చేసి కార్పొరేట్ స్కూల్లా మార్చేసిన హిమాంశు అందరి దృష్టిని ఆకర్షించారు. ఎంతో మంది చేత ప్రశంసలు అందుకుంటున్నారు. ప్రభుత్వం ఇన్నేళ్లుగా చేయలేని పనిని తాను చేసి చూపించాడని ప్రత్యర్థి పార్టీల నేతలు కూడా కొనియాడుతున్నారు. దీంతో రాష్ట్రంలోని మిగతా సర్కార్ బడుల పిల్లలు హిమాంశుకు వీడియోలు తీసి రిక్వెస్ట్లు మీద రిక్వెస్ట్లు పంపిస్తున్నారు. హిమాంశు దత్తత తీసుకుంటే తమ పాఠశాల కూడా కేశవనగర్ స్కూల్లా అందంగా తయారవుతుందని వాళ్ళు ఆశపడుతున్నారు. ఇక నగర శివారులోని కేశవనగర్ పాఠశాలను దత్తత తీసుకుని కార్పొరేట్ స్కూల్లా మార్చినట్టుగా హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న తమ పాఠశాలను కూడా దత్తత తీసుకొని అభివృద్ధి చేయాలంటూ హిమాయత్ నగర్, దత్తనగర్ పాఠశాల విద్యార్థులు హిమాంశుకు రిక్వెస్ట్ చేశారు. హిమాంశు ఫోటోతో ఉన్న ప్లకార్డులు పట్టుకొని వాళ్లకు ఏ ఏ పనులు కావాలో దానిపై రాసి ప్రదర్శించారు. కాగా ఇప్పుడు ఈ పిల్లలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కేవలం వీళ్లు మాత్రమే కాదు, రాష్ట్రంలో దయనీయంగా ఉన్న సర్కార్ బడుల విద్యార్థులు కూడా హిమాంశును అభ్యర్థిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా కేశవ నగర్ సర్కార్ స్కూల్ ను దత్తత తీసుకున్న హిమాంశు తన స్నేహితుల ద్వారా సేకరించిన 1 కోటి రూపాయల ఫండ్ తో ఆకర్షణీయంగా అభివృద్ధి చేశారు. అయితే ఈ స్కూల్ ప్రారంభోత్సవం సందర్భంగా హిమాంశు చేసిన ప్రసంగం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సార్, మేమైతే మీకు స్కూల్ కట్టాము. ఇప్పుడే మా సవిత మేడం గారు చెప్పినట్టు, ఎమ్మెల్యే గారు చెప్పినట్టు వాళ్ళు మొత్తం చెప్పేశారు సార్. నాకు చెప్పడానికి అసలు ఏం లేదు నిజమే పాలసి. కానీ సార్, మేము కట్టినాం, మీకు ఇస్తున్నాం. ఇప్పుడు మీ బాధ్యత ఏంటంటే ఇక్కడ మేడం విజన్, మన సీఎం గారి విజన్, మా స్కూల్ విజన్, అందరు ఇక్కడ స్టేజ్ మీద ఉన్న డయస్ మీద ఉన్న వాళ్ళందరి విజన్ కూడా ఈ స్కూల్ కట్టి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ పేదవాళ్ళకి అందాలి అనేదే మన గోల్. ఎక్కడ మొత్తం హైదరాబాద్ లో కూడా ఇన్ని స్కూళ్లలో ఇదే సెలెక్ట్ చేసుకున్నామంటే ఇక్కడ ఉండేటోళ్ళందరూ కూడా పేదవాళ్ళు సార్. ఉండేటోళ్ళందరూ పేదవాళ్ళు, ఇక్కడ అందరూ కూడా కూలి పని చేసుకుని బతికే వాళ్ళు. వాళ్ళ పిల్లల కోసమే మనం చేస్తున్నాం. ఎందుకు రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో కనీసం మౌలిక వసతులు కూడా లేవని, విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, కేశవ నగర్ స్కూల్ విద్యార్థుల పరిస్థితి చూసి తనకు ఏడుపు వచ్చిందంటూ భావోద్వేగంగా ప్రసంగించారు. తన మాటల్లో పరోక్షంగా తాత ప్రభుత్వంలోని వైఫల్యాలను ఎత్తి చూపినట్టుందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి. ఈ క్రమంలో పిల్లల నుంచి వస్తున్న అభ్యర్థనలు ఆసక్తికరంగా మారాయి.